ఇప్పటి రోజుల్లో జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పుల కారణంగా పొట్ట పెరిగిపోవడం, లావుగా మారిపోవడం వంటివి జరిగిపోతున్నాయి. ఇలా శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణం పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. దీని వలన శరీరంలోని చెడు కొవ్వు ఎక్కువగా చేరిపోయి పొట్ట భాగంలో, తొడల భాగంలో ఫ్యాట్ పేరుకుపోతుంది. అలా పేరుకున్న ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి అని నానా ఇబ్బందులు పడుతున్నారా? అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటించి మీ పొట్టను, లావును తగ్గించుకోండి. ఈ చిట్కా ఒక 15 రోజులు వాడితే మీ పొట్ట మొత్తం తగ్గిపోతుంది. ఇది శరీరాన్ని హెల్తీగా, ఫిట్గా మారుస్తుంది. ఇంతకీ ఆ చిట్కా ఏమిటో ముందుగా తెలుసుకుందాం. చిట్కాకు కావలసినవి పుదీనా ఆకులు, తులసి ఆకులు, అల్లం, గ్రీన్ టీ ఆకులు. మీకు గ్రీన్ టీ సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ 4 పదార్థాలు శరీరంలోని మెటబాలిజంను పెంచడంలో, చెడు కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. ముందుగా 1 గ్లాసు నీటిలో 10 పుదీనా ఆకులను, 7-8 తులసి ఆకులను, దాసరి చేసిన 4 అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి. ఇలా 5-8 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ గ్రీన్ టీ ఆకులను వేసి మూత పెట్టాలి. టీ వాటర్ గోరువెచ్చగా అయ్యాక గ్లాసులోకి వడగట్టి తాగాలి. ఇలా తయారు చేసిన టీని ఉదయం ఖాళీ కడుపున ఒకసారి, రాత్రి భోజనానికి గంట ముందు మరోసారి తాగాలి. ఇలా రోజులో క్రమంగా 2 పూటలా తాగాలి. ఇలా ఏ పూట కాపూట టీ తయారు చేసుకుని త్రాగటం మంచిది. ఇలా త్రాగుతూ ఉంటే శరీరంలోని ఫ్యాట్ క్రమంగా తగ్గిపోతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో శరీరాయువులకు ఎంతగానో మేలు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి తగ్గిపోతాయి. రక్తాన్ని, లివర్ను శుద్ధి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మెదడును చురుగ్గా మార్చుతుంది. ఇలా ఈ చిట్కాలు పాటిస్తే ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా లావుగా ఉండే శరీరం నాజూగ్గా మారుతుంది. కాకపోతే మీరు ఆయిల్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఈ చిన్న చిట్కాలే క్రమంగా పాటించండి, మంచి ఫలితాన్ని పొందండి. అధిక పొట్టతో, అధిక లావుతో బాధపడేవారు సింపుల్గా ఈ చిన్న చిట్కాలు పాటించండి, అధిక పొట్ట అనే సమస్య నుంచి బయటపడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.